ఇంటర్మీడియట్ కన్ఫ్యూజన్లకి కాంప్లికేషన్లకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ ఏ గ్రూప్లో జాయిన్ చేయాలనే కన్ఫ్యూజన్లో పేరెంట్స్, ఏ గ్రూప్లో చేరితే ఏమవుతుందో అనే కంగారులో స్టూడెంట్సు ఉంటారు. కానీ అసలు ఏం జరుగుతోంది అనేదే మా ఈ కథ. అన్న, ఏం జరుగుతుంది అన్న అక్కడ? కాలేజీకి కొత్త లేదా కాలేజ్ గురించి ఏం తెలీదా? నిజంగా నాకేం తెలీదన్నా. నువ్వు కన్ను ఆర్పకుండా అట్టే చూస్తాడు, దాని కంటిన్యూషన్లో చెప్తా. ఇడిగో, ఈడి పేరే కార్తిక్. ఈ కాలేజెస్లో కొన్ని యూనియన్స్ ఉంటాయి. ఒక్కో యూనియన్కి ఒక్కో లీడర్ ఉంటాడు. ఆ ఒక్కో లీడర్కి కొంత బలుపు ఉంటుంది. ఆ బలుపుకి 3 రెట్లు బలుపే ఈడి బలుపు. ఈ కాలేజీలో ఈడంత పెద్ద ఎదవ ఉండడు. రోజుకో గొడవ, కింద ఆఫీస్ రూమ్లో రోజుకో కంప్లైంటు. వీడి మీద కొంచెం పాజిటివ్ థాట్ అంటే ఎవరికైనా ఉందంటే ఆ భగవంతుడికే. నువ్వు కొడితే వాడు చేస్తాడనే నీకు తెలుసు, వాడు చచ్చే ముందు ఒకడు వస్తాడని నీకు తెలీదు. వీడి గురించి మరీ ఇంత బ్యాడ్గా చెప్తున్నావు. నువ్వు వీడికి యాంటీనా? అప్పుడప్పుడు మన దరిద్రాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు నా పొజిషన్ కూడా అంతే. అంటే? అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. అమ్మని, నిజంగా బాసు, ఆడి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆడి గురించి నీకు తెలిసినప్పటి నుంచి చెప్పవా? ఇంట్రెస్టింగ్ ఉందా? దా చెప్తా. నేను కాలేజీలో జాయిన్ అయిన 2వ రోజే కాలేజ్ అంటే చిరాకు దొబ్బింది. కాలేజ్ అంటే విరక్తి కలిగి సార్ బోర్డు మీద చెప్తుండంటే దయ్యం సినిమా క్లైమాక్స్లో అనిపించేది. భయం వేసి బయటకు వచ్చేయాలనిపించింది. సార్, కొంచెం హెడ్ఏక్గా ఉంది సార్. ఓకే, వెళ్ళమ్మా. అప్పటిదాకా బ్లాక్ అండ్ వైట్లో ఉన్న నా సినిమా ఒకడిని చూసాక కలర్ఫుల్గా మారిందనుకున్నా. కానీ అప్పుడు నాకు తెలియలే, నా సినిమా అప్పటి నుంచే హోప్ లేన్ స్కోప్ సినిమాలా మారిందని. హే, 1 సెకండ్. హాయ్, నీ పేరేంటి? ముందు నీ పేరు చెప్పు, అది నచ్చితే నా పేరు చెప్తా. హే, నువ్వు భలే తమాషా మాట్లాడుతున్నావే. తమాషాకి ఎవడైనా పేరేంటో చెప్ప, అది నచ్చితే నా పేరేంటో చెప్తా అంటాడా? మరి చెప్పావా? అప్పట్లో పొగరని తెలియదు కదా. నా పేరు శ్రీనివాస్. నచ్చిందా? నచ్చలేదు. అయితే చెప్పడం మానేనా? జో కార్త్. ఏంటా గోల? అదా, సెకండ్ ఇయర్ జగదీష్ ని ఫస్ట్ ఇయర్ కిరణ్ కొట్టాడు. జగదీష్ వాళ్ళ అన్నయ్య హెచ్ఎస్ఎఫ్ లీడర్. మామూలుగా వాళ్ళు ఊరుకోరు కదా, అందుకే ఈ గొడవ.
గొడవలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. మొత్తానికి హెచ్ఎస్ఎఫ్ బంధు వల్ల హాఫ్ డే వచ్చిందిరా, హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. తచ్చిన కొడుక ఈయనే ఉండి సంగా చెప్తా, ఈయనే ఉండు. తెచ్చుకోబే తెచ్చుకో, ఓన్ తీసుకోస్ అని ఈయనే ఉంటా పో. మనకెందుకురా కదా, హలో అన్న. ఆకాష్ ని చెప్పరా అన్న, కాలేజ్ అని కమాన్ వెళ్ళని కొడుతురా అన్న, జల్దీరా అన్న. అన్న అన్న ప్లీజ్ జల్దీరా అన్న. ఆడనే ఉండరా, 5 నిమిషాలు వస్తున్నా నీ దగ్గర ఉంటా, 5 నిమిషాలు రైట్. ఇంకోసారి మా వాళ్ళు జోలికి వస్తే ఖాళీ రదొప్తా. అన్నా అన్నా, మనోడు సెకండ్ టైం ఇన్ఫ్లుయెన్స్ అయింది ఇక్కడే. సామాన్యంగా మనకి మంచి కన్నా చెడే త్వరగా ఎక్కుతుంది. క్లియర్ గా చెప్పాలంటే వీడు ఫస్ట్ ర్యాంకర్, గోల్డ్ మెడలిస్ట్ అంటే మనం పట్టించుకోం. అదే వీడు యదవా దొంగ నా కొడుకు అని చెప్తే ఆడి గురించి తెలుసుకోవాలనే పిచ్చి పెరుగుతుంది. దీన్నే రివర్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఓ మెట్టు ఎక్కాలన్నా 10 మెట్లు దిగాలన్నా ఇదే కారణం. నా వెనక ఒకడుంటే చాలు దేశాన్ని దున్నేయచ్చు అనే ఆలోచన వాళ్ళలో మొదలైంది. గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు అంటూ అనకూడదు కానీ ఓ ఎడ్యుకేటెడ్ గుండాలా తయారయ్యాడు. ఇదంతా తప్పని వాడికి చెప్పాలనుకున్నా. కానీ అరే ఏంట్రా నువ్వు ఈ మధ్యన గొడవలు లీడర్లు అని తెగ తిరుగుతున్నావు? అరే వాళ్ళు మనుషులు వాడుకోవడం అనే సబ్జెక్ట్ మీద పిహెచ్డీలు చేశారా, నా మాటేనరా? అవును మామ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇంకెప్పుడు అవుతుంది? ఎవడ్రా నిన్ను కొట్టింది, వస్తున్నా ఆగో. రే రే రే, ఎన్నోసార్లు ఈ నా కొడుకుని వదిలేద్దాం అనుకున్నా, నాతో మాట్లాడితే కాళ్ళిరగొడదాం అనుకున్నా, కానీ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ నా మీద కూడా రిఫ్లెక్ట్ అయింది. మనకి ఇనీషియల్గా ఎవడైనా నచ్చితే తర్వాత ఆడి ఎంత పెద్ద యదవని తెలిసినా మనం వాడిని వదలలేం. మనం తినే స్వీట్ షుగర్ని తెస్తుంది, చేదుగా ఉండే ట్యాబ్లెట్ షుగర్ని తగ్గిస్తుంది. ఇదే విషయాన్ని వాడికి చెప్పాలనుకున్నా, కానీ వాళ్ళు పెట్టిన స్వీట్కి నా ట్యాబ్లెట్ పనిచేయలా. హరీష్ అన్న మనిషిని రా, అది మ్యాటర్. అన్నా పొడి విషయంలో గొడవైందన్నా, ఆ సంతోష్ గారు నన్ను చంపేస్తా అంటున్నాడు, నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. నేనుండగా మన మనిషిని కొట్టేది ఎవటరా, పదంట్రా. నువ్వు కొడితే వాడు చస్తాడనే నీకు తెలుసు, వాడు చచ్చే ముందు ఒకడు వస్తాడని నీకు తెలీదు. ఇప్పటిదాకా దెబ్బ తీయడమే తప్ప దెబ్బ తినడం తెలియదు వీడికి. ఫస్ట్ టైం వీడి బల్బు వల్ల తీరని దెబ్బ తగులుతుందని తెలుసుకోలేకపోయాడు. హలో, ఎక్కడున్నారా? ఇప్పుడే స్టార్ట్ అయ్యాం రా, వస్తున్నాం. ఓకే ఓకే, నేను ట్యూషన్ పాయింట్ దగ్గరకు వచ్చాను. ఆ దారిలో ఉన్నారా? ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాను. సరే. Thank you.
string currently switched off. So you're trying to reach is currently switched off. To leave a voice message, just dial star followed by the 10. హలో అన్నా వాని కోసం వెతుకుతున్నావు అన్నా. దొరికిండ్రా సాలేగాడు, నువ్వు గ్రౌండ్కి రా. ఓకే అన్నా, వస్తున్నావు అన్నా, వస్తున్నావు అన్నా. దీని తర్వాత ఏం జరిగింది అనేది మనకు అనవసరం. కానీ ఈ గ్రూపులు గ్యాంగ్లు మన అవసరానికి ఉపయోగపడవు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తెలియకుండానే ఓ స్టూడెంట్ క్రిమినల్లా మారాడు. దీనివల్ల మీరే కాదు, మీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. దయచేసి మీకోసం కాకపోయినా మీ తల్లిదండ్రుల కోసమైనా మారండి.